హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రామ గారు నమస్తే మ్యామ్ నమస్తే నవీన మ్యామ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ సంబంధించిన టాపిక్స్ మాట్లాడుతున్నాం కదా ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే అనుమానం బాగా అంటే భర్తకి భార్య పైన భార్యకి భర్త పైన కూడా అనుమానం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే అనుమానమైనా లేకపోతే మనకి మనమే అది డ్యామ్ షూర్ అని అనుకుంటున్నామా అది ప్రేమ అసలు ఏంటి కన్ఫర్మేషన్ ఎందుకు ఉంటుంది అసలు అనుమానం అనేది మెయిన్గా చెప్పాలంటే ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు అందంగా ఉన్నా ఇది రెండో వాళ్ళల్లో బయలుదేరుతుంది వన్ ఆఫ్ ద రీజన్స్ అయితే దానికి మనం ఏం చేయలేము అందంగా ఉన్నంత మాత్రం అనుమానపడతాయి ఎలా రెం రెండోది ఏంటంటే వాళ్ళ బిహేవియర్ కొంతమందికి మనసులో ఏం ఉండదు కానీ ఊరికే అటు ఇటు చూడడం అలవాటు అలా చూస్తున్నప్పుడు అనుమానపడతారు ఎటు చూస్తున్నావు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అటు చూడవలసిన అవసరం ఏముంది ఇంకోటి పక్కింటి విషయాలు తెలుసుకునే క్యూరియాసిటీ ఆడవాళ్ళల్లో మగాళ్ళల్లో కూడా ఉంటుంది అప్పుడు ప్రతిసారి అటు చూడటము చెవి వేయడము వాళ్ళ మాటల్ని కాన్సన్ట్రేట్ చేయటము ఇలాంటివి జరుగుతుంటాయి అది మనకు అవసరమా మన టైం ఎంత పోతుంది ఇక్కడ మనకే మన మాటలు మనం మాట్లాడుకోవడానికే టైం ఏం లేదు పక్కింటి వాళ్ళు ఎందుకు మనకి అంటే బుద్ధి ఆ బుద్ధి చెప్తున్నా నేను ఇంకోటి కొంతమంది మగవాళ్ళకి పని మనిషితో మాట్లాడే అలవాటు ఉంటుంది ఏముండదు గాడిది గుడ్డు మనసులో ఏముండదు ఏంటో లక్షణం అది మాట్లాడతారు అంటే వాళ్ళకు ఒక ఆ బిహేవియర్ అనేది అలవాటు మొదటి నుంచి కొంతమంది ఇళ్లలో మగవాళ్ళు పనివాళ్ళతో మాట్లాడు మాట్లాడరు మగవాళ్ళు కదా ఎందుకులే ఎటు చూసినా ఆడవాళ్ళతో మాట్లాడినా అర్ధాలు తీసి ఆ సారిలా అన్నాడు లేకపోతే మీద చేసాడు ఇవి జరుగుతున్నాయి కదా కేసులు ఈ ఈ కారణం కావచ్చు కొంతమంది స్వతహాగానే ఆడవాళ్ళతో మాట్లాడే అలవాటు ఉండదు కాబట్టి మాట్లాడరు కొంతమంది ఏంటి చిన్నప్పటి నుంచి ఇళ్లలో అలవాటు ఉంటుంది మగవాళ్ళందరూ కూడా పెత్తనం చేసి పని అమ్మాయితో మాట్లాడడం వచ్చే పోయే వాళ్ళతో ఎరుగు పొరుగు ఆడవాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడడం నా వెడేస్ కామన్ మాట్లాడుతున్నాము ఇది ఇది ఒక కల్చర్గా మారింది కాబట్టి దీన్ని మనం తప్పు పట్టలేము కానీ ఒకప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళతో మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడేవారు కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి ఎవరైనా వచ్చినా ఈయన నీకు అన్నయ్య అవుతాడమ్మా ఫలానా నీకు చెల్లెలు అవుతుంది వరుస కలిపి కలిపేస్తా కలిపేస్తాం డివియేషన్ అవుతారా ఎందుకు అని అంటే మన భారతదేశంలో బాయి బెహన్ అనే ఒక ఆచారం ఉంది కదా ప్రతి ఒక్కళ్ళని సోదరిగా చూడండి సోదరుడిగా చూడండి ఒక అయ్యేవాడు భర్త అవుతాడు అతన్ని పక్కన పెడితే ప్రతి ఒక్క స్త్రీలోనూ సోదరుని చూడండి అమ్మని చూడండి అలాగే భర్త అబ్బాయిల్లో సోదరుణ్ణి చూడండి తండ్రిని చూడండి అంటారు ఎందుకు మంచి కోసం పెట్టారు అది ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఏమీ లేదు ఎంత ఏజ్ అయినా సరే ఎందుకు గౌరవించాలి పేరు పెట్టి పిలవండి ఇది మన సాంప్రదాయం కాదు ఇప్పుడు పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఎలా చేస్తాం మనం సారనో మేడం అనో లేకపోతే అండి అనో లేకపోతే ఇంకొకటి ఏదైనా పెద్ద వరుస పెట్టో అలా కాదట పేరు పెట్టి పిలవాలి అది మరి ఇప్పటి వాళ్ళు అలవాటు చేసుకుంటారేమో మనకు తెలీదు మరి ముందు నుంచి ఒక ఇళ్లలో ఎవరన్నా వస్తే నమస్కారాలు పెట్టించడము అని పరిచయాలు చేయటం ఫలానా వరసలు చేయటం ఇలాంటివి జరిగేవి అవన్నీ ఉన్నంత కాలము బాగానే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందరూ మానేసేటప్పటికీ ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఈ అనుమాన ప్రోగాలు ఇక్కడ మేడం కొంతమంది భార్యలకి అది అంటే అనుమానమో తెలీదు ప్రేమ తెలియదు కానీ మొబైల్ చెక్ చేయడం అమ్మ ఫోన్ మాట్లాడుతుంటే ఎవరితో మాట్లా అంటే ఒక అమ్మాయితో మాట్లాడితే కనిపెట్టేస్తారు అబ్బాయితో మాట్లాడుతున్నారా అమ్మాయితో మాట్లా అంత టాలెంట్ ఉంటుంది కదా లేడీస్కి సో అంటే అది మగాళ్ళల్లోనేరా ఉన్నారు ఉన్నారు ఖచ్చితంగా అంటే అప్పుడు అది ప్రేమ అంటారా అనుమానమేనా అది అనుమానం అంటే అది అనుమానమేనా ఇంకా అనుమానమే ప్రేమ పాడ ప్రేమ గురించి ఒక ఎపిసోడ్లో చెప్పాను నేను ఇప్పుడు ప్రేమ విశ్వప్రేమ అని చెప్పి చెప్తారు కదా విశ్వంలో ప్రతి ఒక్కళ్ళు ప్రేమగా ఎందుకు ఉండాలి వాళ్ళెవరో నాకెందుకు ప్రేమ ఒక మనిషి సభ్య సమాజంలో మనం జీవిస్తున్నందుకు అవసరం ప్రేమగా ఉండటం అనేది అవసరం అది ఏమవుతుంది ఒక బంధంగా మారినప్పుడు కలిసి ఉంటున్నప్పుడు దాన్ని ఇంకా పెంచుకోవాలి ఎందుకు కలిసి ఉండాలి కాబట్టి అంటే దాని అర్థం ఏంటి అవసరమేగా అంతే కదా చచ్చిపోయాక వాళ్ళెవరో మనం ఎవరో అంతేనా కాదా అంతే ఇది రియల్ చెప్తారు చూడండి ఈ జన్మ వరకే మనకి వరసలు అంతే మరి జన్మలో ఏంటో తెలీదు అది కూడా అంతే కదా నేను చెప్పింది ఇది ఒకటేనా కాదా చెప్పండి ఒకటే అంతే కదా కాబట్టి ఏ ఇద్దరి మధ్యన కూడా ప్రేమ ఒక బాండ్ ఎందుకు అని అంటే అవసరం నా వల్ల మీకు అవసరం మీ వల్ల నాకు అవసరం ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ అవసరం అనేది ఉండటం వల్ల ప్రేమ పెరుగుతుంది ప్రేమ పెరగాలి అని అంటే అవసరాలు మారుతూ పెరుగుతూ ఒకళ్ళ మధ్యన ఒకళ్ళ బాండ్ పెంచుతూ పెంచుకుంటూ ఉంటేనే ఆ బంధాలు ప్రేమలు నిలబడతాయి ఇప్పుడు ఈ అనుమానాలు అనేవి ఎందుకు చెప్పాలి కలిసి ఉండాలి ఉంటున్నప్పుడు అనుమానం పడితే మన గొయ్యి మనం తీసుకున్నట్టేగా అంతే అంతే కదా అనుమానపడ్డాము అవమానం చేసుకున్నాము అంటే బ్రతకాలనిపించదు అది ఎంత బాధగా ఉంటుందో ఎంత భారంగా ఉంటుందో అది అది ఒక పెద్ద కష్టం అని చెప్పాలి మేడం మంది ఇట్లా మనం వెళ్ళి షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే మాట అమ్మ నువ్వు హస్బెండ్ పైన అనుమానం పడింది ఒక ఎత్తే అయితే భర్త కనుక నీ మీద అనుమానం పడి నిన్ను అబ్జర్వ్ చేస్తూ నువ్వేం చేస్తున్నావు నీ పనులు ఏంటి అని కనుక తిరిగి నిన్ను అనుమానిస్తే అసలు వేరే లెవెల్లో ఉంటుంది అంటారు మేడం ఏంటి మేడం అది వేరే లెవెల్ అంటే అంతే వేరే లెవెల్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అనుమానం పడకమ్మా అని చెప్పడానికి కానీ ఇవన్నీ చెప్తారు కదా అయితే అది కూడా మంచిదే ఇప్పుడు నువ్వు అనుమానం పడుతున్నావు అది కేవలం అనుమానమే అయితే గనక పెద్దవాళ్ళు అలా చెప్పచ్చు నిజంగా నిజం అనుకోండి అది ఇప్పుడు అనుమానం పడటంలో తప్పులేదు కదా అతనైనా సరే అయితే వేరే లెవెల్ అన్నప్పుడు దానికి ఏం చెప్తున్నానంటే ఆడది అనుమానం పడినప్పుడు నిలదీసి అడుగుతుంది ఏడుస్తుంది పెడబొబ్బలు పెడుతుంది పుట్టింటికి వెళ్ళిపోతా ఉంటుంది అన్నం తింటో మానేస్తుంది నేను చచ్చిపోతాను బెదిరిస్తుంది అంతవరకే పాపం తననే పనిష్ చేసుకుంటుంది ఎస్ వాడేం చేస్తాడు తెలుసా కొడతాడు తిడతాడు ఉద్యోగం మానిపిస్తాడు గుమ్మంలోకి వెళ్ళనివ్వడు అసలు హింస పెడుతూ ఉంటాడు బతకనివ్వడు జీవించనివాడు ఇటు పోటీ మాటలు కూడా ఉంటాయి బాగా వాడితో కూడా నువ్వు ఇలాగే ఫీల్ అవుతావా నాతో పడుకున్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతావా వాడితో పడుకున్నప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతావా నువ్వు అంటే చిత్రహింస మామూలుగా ఉండదు ఇంకా అది అవమానమే కదా అవమానం అంటే చిత్రహింసే అవమాన పడిన వాడు బ్రతకలేడు నిజమైన సెన్సిటివ్ పర్సన్ అయితే మరి మగవాడు ఆ రకంగా హింసిస్తాడు మరి ఇంకా డీటెయిల్గా నేను చెప్పలేను కొంతమంది తవ్వుతారు కదా మేడం అలాంటి సన్నివేశం వచ్చినప్పుడు ఇంకే హస్బెండ్ వైఫ్ని అనుమానించే సన్నివేశం వచ్చినప్పుడు బాగా ఆ రోజు నువ్వు అందుకేనా అట్లా నవ్వావు అలా రెడీ అయ్యేలావు ఇంకా భోజనం పెట్టేటప్పుడు ఏంటి ఎక్కడ ఆలోచిస్తున్నావు వాడు గుర్తుకొస్తున్నాడా నువ్వు వాడికైతే ప్రేమగా వడ్డిస్తావేమో నాకెందుకు ఇలా వడ్డిస్తున్నావు మరి వాడి వాడి గురించి ఆలోచిస్తూ ఉన్నావా కూరలో ఉప్పు తగలెట్టావు ఇలా మాట్లాడతారు రకరకాలనమాట హింస అంటే హింస హింస అంటే హింస ఆ హింస పెట్టి 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 నిమిష నిమిషం ఏడిపిస్తారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తలుపు తీయటం ఒక నిమిషం ఆలస్యం అయితే ఏంటి సింగారించుకుంటున్నావా వాడు వచ్చా వాడు వస్తా వాడు వచ్చి తలుపు కొట్టాడని అనుకుంటున్నావా కాదులే నేనేలే వచ్చింది ఫోన్ తీయటం లిఫ్ట్ చేయటం ఒక నిమిషం ఆలస్యం అయితే నేను చెప్పా ఒక దగ్గర ఏమే బేవార్స్ దానా ఫోన్ చేస్తే ఎక్కడ తెచ్చావే వాట్సాప్ కాల్ చేస్తే నువ్వు ఎందుకు తీయవే నువ్వు లోకల్లో ఉండి నువ్వు వాట్సాప్ కాల్ ఎందుకు చేసావు అసలు జనరల్గా వాట్సాప్ కాలు ఎవ ఎవరు గప్పుకొని రిసీవ్ చేసుకోలేరు చూడరు చూడరు అది సౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఏదో మెసేజ్ ఏదో ఆ ఇదిలో కూడా ఉంటారు పాపం లేకపోతే వచ్చే లోపల హింస పెట్టాలనుకున్న వాళ్ళు రెండు రింగులు ఇచ్చి కట్టు కూడా చేస్తారు ఎస్ ఆ అమ్మాయి వచ్చేవరకు అది మోగదు సరే నాలుగైదు రింగులు వచ్చినాయి అనుకోండి అమ్మాయి రాలేకపోయింది వంక ఏదైనా సరే నువ్వు అనాలనుకున్నప్పుడు వంకలు బోళ్ళు అనేస్తావు ఇలా చిత్రహింస పెడతారు కానీ పాప ఆడది తన తానే పనిష్మెంట్ చేసుకుంటుంది బాధపడుతూ అది అది తెలుసుకోవడానికి ఏంటి అనేది అనుమానం వేరే జాతి స్త్రీలు వాళ్ళంతా మన మనం ఎక్కువ శాతం ఇలానే ఉంటారు మేడం డిప్రెషన్కి వెళ్ళిపోయి వాళ్ళకి వాళ్ళే బాధపడి గ్యారెంటీ అంటే ఇది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా హస్బెండ్ అనుమానం పడే అంత ఛాన్స్కి వెళ్లకుండా మనమే దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటారా మేడం ఏది అదే హస్బెండ్ మన పైన అనుమానం పడి మీరు అన్నట్టుగా సూటిపూడి మాటలు ఇప్పుడు ఇందాక చాలా అసలు అనుమానాన్ని మీరు తీసేయలేరు మనం ఏం చేసినా పోదు ఒకరోజు మనం మనంగా ఉండటమే తప్పు చేయనంత వరకు మనం మనంగా ఉండటమే మనము తప్పు చేయనంత వరకు నేను ఎప్పుడు చెప్తాను పబ్లిక్ స్పీకింగ్ లో కూడా నేను చెప్తాను కళ్ళు ఎందుకు వంచుకున్నావు నువ్వు ఎందుకు చూస్తున్నావు తలెందుకు వాల్చుకున్నావు భుజాలు ఎందుకు ఇట్లా పెట్టావు అని అడుగుతాను నేను ఏం తప్పు చేసావు అని అడుగుతాను నేను నువ్వు తప్పు చెయ్యనప్పుడు నువ్వు మామూలుగానే ఉండు నీ పని పాటలు చేసుకుంటూ ఉండు నేచురల్గానే ఉండు నీకు భయం ఎందుకు అనుమానం వాడి రోగం నువ్వు నీ దగ్గర ఏమీ లేదు మ్యాటరు సో నువ్వు నార్మల్గానే ఉండు తప్పు చేయనంత వరకు మనం తలెత్తుకుని కళ్ళు ఎత్తుకుని చక్కగా తిరగాలి ఇంట్లో నార్మల్గానే ఉండాలి సమస్య వచ్చినప్పుడు బాధపడతాం కానీ ఇరవై నాలుగు గంటలు కూర్చొని నడుస్తూ ఉంటే కష్టం అది అలా చేయొద్దు మీరు మీ మీ దగ్గర తప్పు లేనప్పుడు ధైర్యంగా ధైర్యంగా అంటే వీరనారి ఝాన్సీ లక్ష్మి అని నేను చెప్పట్లేదు మీరు నార్మల్గా నిన్న ఎలా ఉన్నారు ఇవాళ కూడా అలాగే ఉండండి మీ పని మీరు చేసుకోండి మీ వంట చేసుకోండి మీ ఉద్యోగం చేసుకోండి అనుమానం పడటం అనేది వాడికి రోగం వాడికి జాడ్యం కాలం ఏదో ఒకటి అనుకుందాం వాడిది వాడికే ఉంటుంది మనం ఎందుకు మనం ఇంకో రకంగా మార్చుకోవాల్సిన అవసరమే లేదు అండ్ ఫైనల్గా చూసుకుంటే అసలు వైఫ్స్కి అంటే మనకి ఎందుకు వస్తాయి అలాంటి అను ఆలోచనలు అసలు అంటే ఆ కారణాలు ఏమైనా ఉంటాయంటారా అనుమానం పడే అంత అలాంటివి అదే చెప్తున్నాను కొంతమందికి జెలస్ మెంటాలిటీ ఉంటుంది అందమైన భార్య ఉంటే కూడా వస్తాయి వాడు ఫర్ ఎగ్జాంపుల్ అందమైన వాడు కాదు నల్లగా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు అనుకుందాం అనుకోండి ఈ అమ్మాయి బాగుంది అనుకోండి అప్పుడు వాడికి అనుమానం వస్తుంది ఇంత అందంగా ఉంది కదా నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందంట దీనికి ముందే ఏమైనా చెడిపోయిందా పెళ్ళికి ముందే వ్యవహారం సంబంధాలు రాక నాకు ఇచ్చి చేశారా లేకపోతే నేను నన్నెందుకు నాకెందుకు ఇచ్చారు నేను ఇలా ఉంటాను కదా ఈ అమ్మాయికి ఇంకా మంచి సంబంధాలు వస్తాయి కదా అని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఒంటరిగా ఉన్నప్పుడు అవి అంతవరకు వదిలేస్తే ఓకే పక్కద వాళ్ళ అంటే ఇవి అనుమానాలకు దారితీస్తాయి అమ్మాయిలకి ఎందుకు వస్తాయి అంటారు మేడం సేమ్ అందగా అనుకోండి తను నార్మల్గా ఉంది సేమ్ నలుగురిలోకి వెళ్తే ఎక్కడ టెంప్ట్ అయిపోతాడు ఎవరు ఖచ్చితంగా అందుకని నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందగాడు అందగత్తె రావాలని చూడకండి బట్ వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలి కదా చేసుకున్నంత మాత్రాన వాడు తిరిగేస్తాడా లేదా అమ్మాయి తిరిగేస్తుందా బుద్ధి మార్చుకోవాలి ఇందాక చెప్పిన బుద్ధి మన బుద్ధి మనల్ని నడిపిస్తుంది మనం మా బుద్ధి ఎలా ఆలోచిస్తే మన మన ప్రయాణం అటువైపే సాగుతుంది ఎస్ కాబట్టి బుద్ధి అనేది సక్రమంగా ఉండాలి దాని బుద్ధిని మనం కంట్రోల్ చేసుకోవాలి థ్యాంక్ యూ మ్యామ్ సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మీద వీడియోలు చేయాలంటే చాలానే వస్తాయి ఒకటి కాదు రెండు కాదు మరి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే